హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు బాగున్నారా? ఈరోజు సింపుల్గా ఇండియన్ స్టైల్లో పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఒక గిన్నె తీసుకొని అందులోనికి వాటర్ వేసుకొని అవి బాగా హీట్ అయ్యాక పాస్తాను అందులోకి వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకొనేసేసి తర్వాత వాటర్ను డ్రైన్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఈ పాస్తాకు కాస్త ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత బటానీ, క్యారెట్, తర్వాత కాస్త సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. కొంచెం కరివేపాకు, ఆలోగా మనము కాస్త జీడిపప్పు, 10 పలుకుల జీడిపప్పు, 10 బాదం పప్పు, టొమాటోస్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ను మనము ఈ క్యారెట్ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము అందులోకి కాస్త వాటర్ వేయాలి. అందులోకి కాస్త చిల్లీ పౌడరు, టేస్ట్కి తగినంత చిల్లీ పౌడరు, ఎక్కువ తక్కువ అది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. సాల్టు, ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి మొత్తము. ఆ తర్వాత ఇందులోకి మనము ఉడకపెట్టుకొని డ్రైన్ చేసినటువంటి పాస్తాను వేసి మంచిగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం నేను జీడిపప్పులు అండ్ బాదం పప్పులు వాడాను. బాయ్ అండి.